ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. యుదయకాల సమయంలో మీ గృహంలో మరలా దేవుని మాటల్ని మాట్లాడుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు నేను దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మన మధ్యలో ఉన్న రజనీ గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. దేవుని నామానికి స్తోత్రం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా వాణి పోనీయక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివే నా యేసయ్యా వాణి పోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ. తర్వాత గత మన ధ్యానాంశాల్లో ఆత్మీయ కన్నులు తెరవబడటం అనే అంశం ద్వారా లేఖనాల్లో నుండి మనం ఒక ఐదుగురు వ్యక్తుల్ని లేఖనాల ద్వారా మనం పరిచయం చేసుకున్నాం. భౌతికంగా గుడ్డితనం ఎలాంటిదో, ఆత్మీయంగా గుడ్డితనం ఎలాంటిదో మరి చూచాం. ఈ దినం కూడా మరి ఋతు గ్రంథాన్ని చదవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క గ్రంథంలో న్యాయాధిపతులు మొదటి అధ్యాయము, న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశములో కరువు రాగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. బెత్లెహేము, యూదా బెత్లెహేములో కరువు వచ్చింది. ఆ సమయం ఎలాంటి సమయం అంటే న్యాయాధిపతులు ఏలిన దినాలన్నమాట. ఆ బెత్లెహేములో కరువు ఎప్పుడైతే వచ్చిందో, మరి ఎలీమెలెకు అనేటువంటి ఒక మనుషుడు తన భార్యను ఇద్దరు కుమారుల్ని వెంటబెట్టుకుని మోయాబు దేశం వెళ్ళటం జరిగింది. మోయాబు దేశంలో కాపురం ఉండి అక్కడ కరువును ఏదో ఒక విధంగా కరువు నుంచి విడుదల పొందాలి అనేటువంటి ఒక భౌతిక సంబంధమైన ఉద్దేశంతో, ఒక భౌతిక సంబంధమైన ఆత్రుతతో, ఆశతో, భౌతిక సంబంధమైన ఆకలిని తీర్చుకోవటానికి మాత్రం మరి వేరే దేశానికి పరుగులు పెట్టడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సన్నివేశాలు మనందరికీ తెలుసు. ఋతు గ్రంథాన్ని చదవని వారు ఉండరు. మరి ఋతు యొక్క భర్త పేరు ఎలీమెలెకు. మరి ఋతు భర్త కాదండి, ఎలీమెలెకు కుటుంబ యజమాని. ఈయన నయోమికి భర్త. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు, మహలోను కిలియోను అనేటువంటి వారు. నయోమి భర్త చనిపోయాడు, మరి ఈ యొక్క ఎలీమెలెకు చనిపోయాడు. ఆ తర్వాత వారి యొక్క ఇద్దరు కుమారులు
నయోమి భర్త ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోవటం అనేది జరిగింది. అంటే వివాహాలు జరగక మునుపు బెత్లహేము నుండి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని వెళ్ళినటువంటి కుటుంబ యజమాని యజమానురాలు అక్కడికి వెళ్ళిన తర్వాత బెత్లహేములో వారి యొక్క బంధువులు ఉన్నారని గాని మరి మనము వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళేము మోయాబు స్త్రీలు అన్యులు వారితో మనం వివాహం చేసుకునకూడదనేటువంటి ఆలోచన లేకుండా గుడ్డితనంతో అక్కడ ఉన్నటువంటి సంబంధాలను సిద్ధపరచుకొని ఇద్దరు స్త్రీలను చూచి కుమారులకు వివాహం చేసి అక్కడే 10 సంవత్సరాలు ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ఈ కోడళ్ళ పేర్లు మనం గమనించినట్లయితే ఒక దాని పేరు ఓర్ప మరొక దాని పేరు రూతు అని తెలియజేయబడింది అన్నమాట. అయితే ఈ మహలోను కిలియోను మరి ఎలిమెలకు ఈ ముగ్గురు చనిపోయిన తర్వాత వీళ్ళు కరువు కంటే మానసికంగా ఆధ్యాత్మికంగా దేవుడు మాకెందుకు ఇంత దుఃఖము కలుగ చేసాడు, దేవుడు మాకెందుకు ఎలాంటి పరిస్థితుల్లోనికి నెట్టివేశాడు అనేటువంటి ఆందోళన ఎక్కువైపోయింది వీరికి. కానీ వీరిద్దరు తోడుకోడళ్ళకైతే దేవుని గురించి తెలియదు, వారి విగ్రహారధికులు. అయితే నయోమికి మాత్రం దేవుని గురించి తెలుసు. అయితే ఒకనొక దినాన బెత్లహేము పట్టణంలో మరి యెహోవా దర్శించాడు ఆ పట్టణాన్ని. ఆరో వచనాన్ని గమనించినట్లయితే వారికి ఆహారం ఇచ్చటకు యెహోవా తన జనులను దర్శించేనని ఆమె మోయాబు దేశంలో వినెను. బెత్లహేములో ఉన్నవారు యెహోవా జనులంట. అంటే కరువు ఆయనకు తెలుసు, ఆయనకు తెలియకుండా కరువు రాలేదు, ఆయనే కరువును పంపాడు కనుక ఆయనే ఆ కరువును మరలా తీసివేయాలి. కాబట్టి ఆరో వచనంలో ఆ పట్టణాన్ని ఆ జనులను దర్శించటానికి యెహోవా ఆ పట్టణాన్ని దర్శించాడు. ఈ వార్త విందే అంటే తనకు అక్కడ ఉందే కానీ మోయాబిలో బెత్లహేమి విషయాలు తెలుసుకుంటానే ఉంది. నా యొక్క దేశంలో కరువు పోవటానికి నా దేవుడు ఆ పట్టణాన్ని దర్శించాడని అంతరాత్మ ఘోష పెడతా ఉంది. ఆ ఘోష తట్టుకోలేక బయలుదేరింది నయోమి. ఇద్దరు కోడళ్ళను వెంట పెట్టుకుంది, బయలుదేరి ఆ ఇద్దరు కోడళ్ళతో కూడా తను మాట్లాడుతూ వచ్చిందనమాట. మీరు మరలుడి, నాతో కూడా రావద్దు. 11వ వచనములో నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మను పెండ్లి చేసుకున్నటకే ఇంకా కుమారులా నా గర్భమున నేను కంటానా, మీరు నాతో రావద్దు మీ కుటుంబాల దగ్గరకు, మీరు వెళ్ళిపోండి మీ తల్లిదండ్రుల దగ్గరకు అని కోడళ్ళను చూచి ఎలుగెత్తి ఏడ్చినట్టుగా మరి అక్కడ వ్రాయబడింది. అయితే ఓర్ప అత్తను ముద్దు పెట్టుకుని తిరిగి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. రూత్ అయితే అత్తగారిని హత్తుకుందంట. ఇది ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఈనాటి కోడళ్ళు ఎలా ఉంటే కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయి, దేవుడు కోరుకున్న కుటుంబాలుగా మారిపోతూ ఉంటాయి అన్నమాట. కోడలే కాదు, అలాగే అత్తగారు కూడా, అలాగే కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ఒకరినొకరు హత్తుకునేటువంటి మనస్సు ప్రేమ కలిగి ఉంటే ఇది రావాలి, ఇది కలిగి ఉండాలి అంటే మొట్టమొదట దేవుని మాటకు లోబడాలి. ఇది మొట్టమొదటి అలవాటు. ఈ అలవాటు ఎప్పుడైతే ఉంటుందో, ఈ యొక్క మనసు ఎప్పుడైతే ఉంటుందో, ముద్దు పెట్టుకునే దానికంటే హత్తుకునే వరకు కూడా వెళ్ళిందన్నమాట. అయితే మరి రూత్ అంటుంది మీరు నాతో రావద్దు అని మీరు అనొద్దు. ఆమె 16వ వచనంలో మాట్లాడుతుంది. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమానుకునవద్దు, నువ్వు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటునే నేను మృతి పొందుదెను, అక్కడనే నేను కూడా పాతి పెట్టబడతాను. ఎంత మంచి అనుభవం అండి ఇది. నువ్వు ఉండే చోటు నేను ఉంటాను అంటే అది సమంజసమే. నీ జనమే నా జనం అంటుంది, నీ దేవుడే నా దేవుడు అంటుంది. ఇవాళ ఉన్నారండి కుటుంబాల్లో నీ దేవుణ్ణి నువ్వు కొలుసుకో, నా పూజ నేను చేసుకుంటాను అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈవిడ అంటుంది భర్త లేకపోయినా
పోషించే ఆధారం లేకపోయినా ఒంటరిగా అత్తగారిని విడిచిపెట్టడానికి మాత్రం కూడా ఇష్టపడలేదు. ఇంకా ఒక బలమైన మాట ఏంటంటే, నువ్వెక్కడ చనిపోతే నేను కూడా అక్కడే చనిపోతా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు చనిపోయిన చోటనే నేను కూడా చనిపోతా, నిన్ను పాతి పెట్టిన చోటనే నేను కూడా పాతి పెట్టబడతా. ఎంత గొప్ప మనసు అండి ఇది. ఒక అన్యురాలకి మనసు ఉంది అంటే ఆలోచించాలి మనం. అన్యురాలుగా మనకి గ్రంథంలో కనబడుతుంది, కానీ ఈమె పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఒక మర్మముగా ఉందన్నమాట. రూతు పట్ల ఈమె బోయెజు దగ్గరికి రావటం, ఈ వంశములో ఆమె ద్వారా దేవుని యొక్క కార్యము జరగటం అనేటువంటిది మనం మత్తయి సువార్త 1-18 వచనాలు చదివితే అక్కడ వంశావళులలో ఈమె పేరు కనబడద్దన్నమాట. అయితే ఇక్కడ మరి ఇంత సమర్పణ కలిగినటువంటి మాటలు ఈమె మాట్లాడుతూ ఉంది. ఒక కుటుంబముగా సర్వశక్తి కలిగిన దేవుడు అని వ్రాయబడింది 20వ వచనంలో చదువుకుందాం. మొత్తానికి ఈ ప్రయాణంలో ఈ స్టోరీ అంతా జరిగిందండి, ఈ సంభాషణ అంతా జరిగింది. వారు బయలుదేరి బెత్లహేంకి వచ్చేసరికి ఇన్ని మాటలు జరిగినాయి. ఆ ఊరికి రాగానే ఆ ఊరి వారందరూ కూడా గుంపు గూడి వచ్చి ఈమె నయోమి కదా అనుకుంటున్నారు. ఈమె ఒకప్పుడు మన యొక్క దేశమును విడిచి వెళ్ళిన నయోమి కదా అనుకుంటున్నారు. కానీ ఆవిడేమంటుందో తెలుసా అండి, ఆమె సర్వశక్తిమంతుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను. దుఃఖం ఊరికే వచ్చిందండి. ఎప్పుడు తండ్రి తన పిల్లలు దుఃఖపడాలని అనుకోడు. ఎప్పుడు కూడా తండ్రి తన పిల్లలు కరువు చేత మాడిపోవాలి, కరువు చేత చచ్చిపోవాలి అనుకోడు. ఆమె జీవితంలో ఆ కరువు ఎందుకు వచ్చింది? అది ఒక పరీక్ష కొరక, దేవుని యొక్క మహిమ కొరక, నీకు ఏదైనా ఒక గుణపాఠం నేర్పడానికి వచ్చిందా ఈ యొక్క కరువు అనేటువంటి దాన్ని ఆలోచించకుండా ఈవిడ దేవుని మీద నెపం వేస్తూ ఉంది. దేవుని ఎరిగిన వ్యక్తే, బెత్లహేం పట్టణంలో ఉన్న వ్యక్తే, దేవుని జనాంగంలో కలిసి ఉన్న వ్యక్తే. కానీ ఆమె అంటుంది సర్వశక్తివంతుడు అంటాం మానట్లా. మళ్ళీ సర్వశక్తిమంతుడు కరువు కలుగ చేయుడు, కరువును కూడా విలిపింపగల చేయగలిగిన సమర్థుడు అనే ఈ రెండు విషయాలు తేటగా చూడలేకపోతుంది అనమాట. అంధత్వం వచ్చేసి సర్వశక్తిమంతుడు నాకు దుఃఖము, దుఃఖమే కనపడుతుంది, సమృద్ధిని చూడలేకపోతుంది, దేవుడిచ్చిన పరీక్షను గమనించలేకపోతుంది అనమాట. సర్వశక్తిమంతుడు నాకు దుఃఖము కలుగజేసెను, కాబట్టి నన్ను మీరు నయోమి అని పిలువనేలా అంటుంది ఆవిడ. యెహోవా నా మీద సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్తా ఉంది. అనొచ్చండి దేవుడు నన్ను బాధించాడు అని. బాధ పెడతాడా దేవుడు? మన బాధలన్నింటినీ తీర్చడానికి వచ్చాడు ఆయన. తండ్రి యొద్దన్న మహిమను, పరలోకములో ఉన్న ఆయన ఘనతను విడిచిపెట్టి ఈ దివికి వచ్చింది ఎందుకంటే మన బాధలను మన కరువులను తీర్చడానికి, మన బరువులు భరించడానికి ఆయన దిగి వచ్చాడు. గమనించలేకపోతుంది, చూడలేకపోతుంది, భౌతికంగా ఆలోచిస్తుంది అన్నమాట. అయితే మనం ఆలోచన చేయాలి. కుటుంబాల్లో కరువు రాగానే కలవరం పడిపోయి దేవుని చిత్తాన్ని గమనించలేక ఆలోచించలేక మరి కరువు పారిపోయినంత మాత్రాన తొలగిపోద్దంటే కరువు మెరుగా కన్నబిడ్డలు భర్తను కోల్పోవటం మెరుగా. దేవుని ప్రణాళికలోనే ఉంటే నీ కుటుంబం సమృద్ధిగా ఉండేది, నీ బిడ్డలు ఉండేవాళ్ళు, నీ భర్త ఉండేవాడు. మరణం అనేది ఎప్పుడూ ఉంది, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళటం వల్ల చనిపోయారనే దానిని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే మనం వెళ్ళకూడని చోటకు వెళ్ళకూడదు. దేవుడు మనలను ప్రత్యేకపరిచాడు, దేవుడు బెత్లహేమును ఆశీర్వదించాడు, అది ఒక రొట్టెల గృహముగా దేవుడు దీవించాడు. బెత్లహేమును విడిచిపెట్టి మోయాబు ప్రాంతానికి వెళ్ళినప్పుడు కరువు దాటాలి, కరువును తప్పుకోవాలనుకుంది. కానీ ఆ కరువు దేవుడు తప్పిస్తే తప్ప ఆమె జీవితంలో తానంతట తాను తీసివేసుకోలేని పరిస్థితి. మోయాబు ప్రాంతము దేవునికి వ్యతిరేకమైన ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి అన్య స్త్రీలు, విగ్రహారాధికులు చేయకూడని స్నేహము, మరి దేవునికి మరి ఉండ వెళ్ళకూడని స్థలము అనేటువంటి ఈ విషయాలను కూడా ఆమె మర్చిపోయి అన్య స్త్రీలను బిడ్డలకు వివాహం చేయటంలో మరి ఒక ఆలోచన కూడా లేకుండా, గ్రహింపు లేకుండా మరలా తిరిగి దేవుని నిందించటం అనేటువంటి పనిలోకి వచ్చింది, సనగటం అనే పనిలోకి వచ్చింది. సర్వశక్తిమంతుడు నాకు దుఃఖం కలుగజేసాడు, నేను సమృద్ధి గలదానిగా వెళ్ళాను,
మరి తిరిగి కరువు పోగొట్టుకునేటువంటి స్థితిని ఎందుకు వచ్చింది ఆలోచన మళ్ళీ సమృద్ధి అంటే ఇక్కడ రెండు తలంపులు కనపడుతున్నాయి అందుకే యిర్మీయా గ్రంథంలో నా జనులు రెండు నేరములు చేశారు ఒకటి జీవజలముల ఓటైన నన్ను విడిచిపెట్టారు అంటాడు తమ కొరకు నీళ్లు నిలవని ఓటి తొట్లను నియమించుకున్నారని కూడా యిర్మీయా గ్రంథంలో వ్రాయబడింది నేను సమృద్ధి కలదానిగా వెళ్ళానంటది కరువు వచ్చింది కాబట్టి వెళ్ళానని మొదటి వచనంలో వ్రాయబడింది నేను సమృద్ధిగా వెళ్ళానంటది మళ్ళా రెండు ఆలోచనలు రెండు తలంపులు సమృద్ధి ఉంటే ఎందుకు వెళ్ళాలి మరి వేరే దేశానికి వలస ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఇంకా సమృద్ధి కావాలి దురాశ ఆ దురాశ వల్ల ఉన్న సమృద్ధిని విడిచిపెట్టి కలిగి ఉన్న ఆహారాన్ని విడిచిపెట్టి కలిగి ఉన్నటువంటి ఆనందాన్ని విడిచిపెట్టి కలిగి ఉన్న బిడ్డలను విడిచిపెట్టి మరి అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా అది దేవుని చిత్తమా కాదా అనేటువంటి గ్రహింపు లేకుండా గుడ్డితనముతో ప్రయాణమై మోయాబు వెళ్ళి అక్కడ దుఃఖకరమైన పరిస్థితుల్లో పడిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కానీ ఇంకా దేవుని మీద నిందలు వేయటం మానల ఒకవేళ ఇది నా పరీక్ష కొరకు వచ్చిందనేటువంటి గ్రహింపు లేదు విశ్వాసం సన్నగిలింది సర్వశక్తిమంతుడు ఏదైనా చేయగలడు సర్వశక్తిమంతుడనే చెబుతుంది కానీ కరువు తీరుస్తాడని నమ్మలేకపోతుంది అంటే విశ్వాసంలో బలహీనత అన్నమాట భౌతికంగా ఆత్మ సంబంధమైనటువంటి మరి భౌతికంగా ఉన్నప్పుడే ఆత్మ సంబంధమైనటువంటి గ్రహింపును మనం కలిగి ఉండాలి పరిస్థితులు తారుమారైపోయాక గ్రహించి మరి అప్పుడు మనస్థాపన చెందటం వల్ల మనము ఏమీ పొందలేం అయినా దేవుడు ఆ యొక్క పట్టణాన్ని దర్శించి ఆ ప్రజలను దర్శించి మరలా అక్కడ సమృద్ధి అయినటువంటి ఆహారం దొరుకుతుందని విని తిరిగి తన స్థితిని తాను గ్రహించి తాను మొట్టమొదట ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలోనికి ఆ పట్టణంలోనికి రావడానికి ప్రయత్నం చేసింది అది కూడా ఒక రకంగా కన్నులు తెరవబట్టమే సూచింది నా సమృద్ధిలో నుండి నేను బయటకు వచ్చాను పశ్చాత్తాపడుతుంది తిరిగి వెళ్ళింది అక్కడికి వెళ్ళగానే ఆ పట్టణపు వాసులందరూ కూడా నీవు నయోమివి కదా అని చెప్పి అడుగుతూ ఆమె చుట్టూ ముట్టినప్పుడు ఆమె అంటుంది నన్ను నయోమి అనకండి నేను సమృద్ధి కలదానిగా వెళ్ళి సమస్తాన్ని పోగొట్టుకుని వచ్చాను దేవుని సన్నిధిలో నేను మధురమైన నా జీవితం మారాగా మారిపోయింది మారా అంటే త్రాగలేనంత చేదు అని వ్రాయబడింది నిర్గమాకాండం 15:23 త్రాగలేనంత చేదు మధురమైన జీవితం త్రాగలేనంత చేదుగా మారిపోయింది అక్కడున్న వారందరూ కూడా మరి ఏ ఒక్కరో కూడా చనిపోలేదు ఎవరు చనిపోయినట్టు వ్రాయబడలేదు కరువు వచ్చినా సరే సురక్షితంగానే ఉన్నారు కరువు వచ్చినా కూడా కుటుంబాల్లోనే ఉన్నారు కరువు వచ్చినా కూడా వలస వెళ్ళిన కుటుంబం ఏదీ లేదు ప్రాంతాలను మార్చినటువంటి కుటుంబం ఏదీ లేదు ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించిన ఎడల మరి దేవుని యొక్క వాగ్దానం గుర్తురాల మోషే కాలంలో దేవుడు చెప్తా వచ్చాడు ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో నేను ఏది మీకు రానివ్వను కరువే కాదు ఐగుప్తులకు వచ్చిన తెగుళ్లలో నేను ఏ తెగులు రానివ్వను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే దేవుని మాటకు లోబడితే కరువు రాదు కలత రాదు రోగము రాదు ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదనే విశ్వాసాన్ని వాక్యము ద్వారా లేఖనాల ద్వారా మనం ధైర్యపరచబడాలి 2 పేతురు పత్రిక 1:6 చక్కని మాటలు వ్రాయబడి అక్కడ విశ్వాస విషయంలో క్రైస్తవ జీవితంలో పరీక్షలు వచ్చినప్పుడు సహనము కావాలంట 6 వచనములో పరీక్షల్లో సహనము కలిగి ఉండాలి సహనమునందు సహోదర ప్రేమను కలిగి ఉండాలి 7 వచనం దయను అమర్చుకోవాలి ఇవి కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్ములను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును నిష్ఫలమైన జీవితం రాకుండా ఉండాలి అంటే అక్కడ ఒక లిస్ట్ ఉంటుంది ఆ లిస్ట్ అంతా మన జీవితాలకు అప్లై చేసుకోవాలి మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం 2 రాజుల గ్రంథము 8 అధ్యాయము
ఒకటో వచనాన్ని చదివినట్లయితే బ్రతికించబడిన ఒక కుమారునికి తల్లి అక్కడ కనబడుతుంది. అది ఏమి ఏ యొక్క పట్టణమో మనందరికీ తెలుసు. అక్కడ ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడు. ఈమె కరువును ఏ యొక్క ప్రవక్తతో కానీ దేవునితో కానీ చర్చించకుండా తనకు తానే సొంత నిర్ణయాలు తీసుకుంది నయోమి. కానీ ఇక్కడ ఈ స్త్రీ అయితే ఈ తల్లి అయితే ఆ పట్టణానికి 7 సంవత్సరాలు కరువు కలిగించాడు. క్షామము రాబోతుంది. దేవుడు క్షామమును కలగజేయిపోతున్నాడు. కనుక ఇది 7 సంవత్సరాలు ఉంటది. నీకు అనుకూలమైన చోటికి నీవును నీ ఇంటి వారును బయటికి వెళ్ళండి. దేవుడు నయోమి కూడా మాట చెప్పుంటే తను వెళ్ళినా అది దేవుని చిత్తమే అనుకోవచ్చు. దేవుని యొద్ద విచారణ చేయకుండానే దేవుని యొద్ద కనిపెట్టకుండానే నిరీక్షణ లేకుండానే స్వల్పకాలమైన కరువుకు భయపడి ఆ ఆకలి తట్టుకోలేక ఆకలి తీర్చుకోవడానికి వలస వెళ్ళింది. కానీ ఈ బ్రతికించబడిన చిన్నవాని తల్లి మాత్రం ప్రవక్త హెచ్చరించటానికి అనుకూలమైనటువంటి అందుబాటులో సహవాసములో దొరికిందన్నమాట. ప్రవక్తతో సహవాసము కలిగిన స్త్రీ, దేవునితో సహవాసము కలిగిన స్త్రీ. కాబట్టి రాబోయేటువంటి కరువును గురించి ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఆ యొక్క పట్టణం మీదకి 7 సంవత్సరాలు దేవుడు కరువు రప్పించబోతూ ఉన్నాడు. కాబట్టి హెచ్చరించబడింది. వారు వెళ్ళి ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నారు. 7 సంవత్సరాలు గతించిన తర్వాత ఆమె ఇంటిని గుర్చి ఆమె భూమిని గుర్చి దైవజనుని యొక్క పనివాడు గెహజీతో మాట్లాడి ఆమెను రాజుకు పరిచయం చేసి ఆమె ప్రవర్తనను బట్టి ఆమె సాక్ష్యాన్ని బట్టి ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించారంట ఆ పట్టణంలో. చూడండి, దేవుడు పంపిన చోటుకి వెళ్తే ఆ రాజు గమనించాడు. అక్కడ ఉన్నటువంటి దైవజనుని యొక్క పనివాడు గమనించి ఈమె కొరకు ఒక అధిపతిని నియమించారు. ఎందు నిమిత్తం? ఆ కరువు ప్రారంభమైన నాటి నుండి ఏ నష్టమైతే ఆమెకి కలిగిందో, ఆమె విడిచి వచ్చిన భూమి ఆ నాటి నుండి నేటి వరకు కూడా ఆ భూమి ఇచ్చే ఫలాన్ని మీరివ్వండి. దేవుడు తీర్చడా లేదా ఇక్కడ ఆకలే? దేవుడే కరువు పంపాడు, దేవుడే కరువు తీర్చాడు. ఈ గ్రహింపు నయోమి జీవితంలో లేదు. బిడల చనిపోయినా లేదు, భర్త చనిపోయినా లేదు, పట్టణాన్ని ఆ యొక్క దేశాన్ని విడిచిపెట్టినా కూడా గ్రహింపు లేదు. అంటే దేవునితో సహవాసము సన్నగిల్లింది. దేవుని యొక్క సహవాసము ఎడబాటైపోయింది. దేవుని మాట వినకపోవటం మనుషులకు వాడుకైనట్టుగా కూడా ఈమె జీవితంలో కూడా ఏదో సాధించాలి. దేవునికి వ్యతిరేకముగా ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఇది దేవుని మాట. ఇక్కడ ఆ దేశమును విడిచిపెట్టిన నాటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు ఇమ్మని రాజు సెలవిచ్చెను. దైవజనుడైన ప్రవక్త దయ పొంది, రాజు దయ పొందింది. ఈ రెండు దయలు కావాలి అంటే మొట్టమొదట దేవుని దయ కావాలి. రూతును గుర్చి ఈ గ్రంథము యొక్క మరి పేరు కుటుంబ పెద్దలుగా నయోమి ఉంది, మరి యొక్క ఎలిమెలకు ఉన్నాడు. కానీ రూతునే ఎందుకు పరిగణలోకి తెచ్చింది అని మనం ఆలోచన చేస్తే, కన్యమరియను దేవుని యొక్క తల్లిగా ఎలా దేవుని యొక్క ప్రణాళికలో ఏర్పాటు చేసుకున్నారో, అలాగే ఈ రూతు కూడా మరి ఒక క్రైస్తవ కుటుంబంలో దేవుని చిత్తంలోనికి అన్య స్త్రీ అయినప్పటికీ దేవుని ప్రణాళికలో రూతు ఉంది. కనుక తగిన కాలమందు ఆమెను కూడా బయటికి తీసుకొని వచ్చాడు. అంటే దేవుని ప్రణాళిక అంటే ఈమె విశ్వాసములో, ఈమె తీర్మానములో, ఈమె ప్రవర్తనలో, ఈమె దేవునికి లోబడేటువంటి విషయంలో, కుటుంబానికి లోబడేటువంటి విషయంలో మరి అనుకూలమైనటువంటి స్థితిని కలిగి ఉంది. నయోమి మాటల్లాగా ఈమె మాటలు విరోధంగా లేవు. నయోమిలాగా సనగటం లేదు, నయోమిలాగా మరి దుఃఖపడటం లేదు, శోధించటం లేదు దేవుని. కానీ ఈ రూతు యొక్క తీర్మానము, రూతు యొక్క విశ్వాసాన్ని గమనించినప్పుడు మరి ఆ పట్టణపు రాజు కూడా దయ కలిగినటువంటి వాడిగా ఉన్నాడనమాట. ఆమె నిజాయితీ మనసు, ఆమె కష్టపడి పనిచేసే మనసు, ఆ పనల మధ్యన ఉండి మరి పరిగెరుకునే మనసు, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినట్లయితే 2వ అధ్యాయంలో బోయజు రాజును చూచి మరి నా కుమారి నా మాట వినుము,
దీనిని విడిచి వేరొక ఫలములోనికి నువ్వు వెళ్ళొద్దు. నీవు నా చేలోనే నా ఆధీనములోనే నా దగ్గరే నీవు నమ్మకముగా కష్టపడి పని చెయ్యి. అక్కడ నువ్వు ఆ ఫలితాలన్నిటినీ కూడా చూడగలుగుతావు. నువ్వెక్కడికి పోవద్దు. నా పనికత్తెల యొద్ద నువ్వు నిలకడగా ఉండుము. వారిని కనిపెట్టుకుని వారిని వెంబడించుము. అప్పుడు నీ ప్రతి ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలముగా చేయబడును. రూతు తేటగా పరాలోచించింది. రూతు యొక్క జీవితంలో మరి అత్త చెప్పినట్టుగా లోబడి ఎక్కడికైతే పంపబడిందో ఎలా అయితే పంపబడిందో అలాగనే తప్ప వేరొక ఆలోచన ఆమె జీవితంలో లేదన్నమాట. లోబడే గుణం, అత్తగారికి లోబడే గుణం, దేవునికి లోబడే గుణం, మరి ఇక్కడ బోయజుకు లోబడే గుణం. అసలు ఈమె యొక్క మనస్సాక్షిని మనం ఆలోచన చేసినట్లయితే ఎంతో నిజాయితీ కలిగినటువంటి మనస్సాక్షి. అన్యురాలుగా కనపడినప్పటికీ కూడా, క్రీస్తు ప్రభుని ఎరగనప్పటికీ కూడా, మరి ఈమె ఈ లోబడేటువంటి దీనత్వాన్ని ఇవన్నీ కూడా ఈ నిలకడగలిగిన మనస్సును ఈ పరిస్థితులన్నిటినీ కూడా ఈమె కలిగింది ఉన్నది అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఈమె లెక్కించబడింది. అందుకే ఆ గ్రంథానికి ఆమె పేరే పెట్టబడింది. నయోమి పేరు పెట్టబడల. నయోమి యొక్క విశ్వాసంలో మరి సరైనటువంటి విశ్వాసం లేదు. ఆకలికి తట్టుకునే గుణం లేదు. అవసరాల కొరకు ఎక్కడికైనా పారిపోయి అవసరాలు తీర్చుకోవాలి. ఎక్కడికైనా సరే వెళ్ళాలి. దేవునికంటే ప్రాముఖ్యంగా ఆకలే ప్రాముఖ్యంగా ఉంది. నిజంగా దేవుని యొక్క రాజ్యము ఆకలి దప్పులతో కూడిన రాజ్యము కాదు. నీతియు సమాధానమునై ఉన్నది దేవుని రాజ్యము. అంటే ఆత్మీయముగా విశ్వాసములో స్థిరత లేక సనగిలినటువంటి విశ్వాసము, రెండు తలంపుల మధ్య తడబడేటువంటి విశ్వాసం, దేవుని యొక్క వైపు కంటే మరి భౌతికంగా ఏ దేశంలో పంట సమృద్ధిగా ఉంది, ఏ దేశంలో ఆకలి తీరద్ది అనేటువంటి ఈ యొక్క వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఆమె యొక్క విశ్వాసము ఎంతో బలహీనంగా కనపడింది. ఆ బలహీనమైన విశ్వాసం ద్వారా భర్తను పోగొట్టుకుంది, దుఃఖముఖురాలయ్యింది. ఆ విశ్వాసం లేని స్థితిని బట్టి మరి బిడ్డలను పోగొట్టుకుంది. ఇద్దరు కోడండ్రు విధవరాలుగా కనపడుతున్నారు. ఆమె కూడా మరి చాలా దుఃఖములు. కుటుంబంలో వర్ధిల్లిన విధానము లేదు, ఆశీర్వదించబడిన విధానము లేదు. కుటుంబము అనేక రకాల ఇబ్బందులకు గురి అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఏ కుటుంబం కూడా భూమి మీద అలా ఉండకూడదు. ప్రతి కుటుంబాన్ని దేవుడు ఫలించి ఆశీర్వదించి అభివృద్ధి పొంది భూమి మీద నేను మీకు అప్పగించిన సమస్తాన్ని మీరు ఏలండి, స్వాధీనపరుచుకునండి, స్వతంత్రులుగా ఉండండి, నా మాట వినండి, నన్ను జ్ఞాపకం చేసుకోనండి, మీ కన్నులు తెరవబడాలి, మీ హృదయం తెరవబడాలి, గ్రంథంలో ఉన్న ప్రతి మాటను కూడా మీరు నమ్మాలి, చదవాలి, గ్రహించాలి అని దేవుడు తన యొక్క ప్రజల ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇందులో ప్రవక్తలు పనిచేశారు. క్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు దేవుని యొక్క లేఖనాల్ని తెలియచేశాడు. శిష్యులు పనిచేశారు. మీ యొక్క ఉదయకాల సమయంలో మనందరం కూడా రూతు వలె ఒక నమ్మకమైన నిలకడ కలిగిన విశ్వాసముతో నిలకడ కలిగి మనం ఒక మంచి పనిని చేపట్టి మరి దేవుని సన్నిధిలో ఒక నమ్మకమైన సాక్షిగా దీవించబడే పరిచర్యలో మనం ముందు కొనసాగాలని నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబం కూడా మరి దేవుని చిత్తముగా వర్ధిల్లాలి. దేవుని యొక్క సంకల్పంలో కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి రక్షణ పొంది దేవుని యొక్క మార్గంలో పయనించాలని కోరుకుంటూ ఈ యొక్క అంశాన్ని ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరొకసారి మీతో మాట్లాడటానికి మనకు దేవుడు సమయం అనుగ్రహిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఈ వర్తమానము ద్వారా నా తండ్రి రూతు లాంటి కోడళ్ళు ప్రతి కుటుంబంలో ఉండటానికి సహాయం చేయము. రూతు లాంటి తీర్మానము నిలకడగలిగిన మనస్సు, కష్టపడి పనిచేసే మనస్సు, సమర్పణ కలిగిన మనస్సు, మాట వినే మనస్సు ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి కోడలకి, ప్రతి మహిళకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రభువా, నీ మాట విని కుటుంబాలు కట్టుకుని జ్ఞానము కలిగిన స్త్రీల వలె వర్ధిల్లునట్లు కృప చూపమని ఈ దీవెనలే ఇస్తున్నాము, అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.